తల్లిదండ్రులు ఎవరైనా తమ కూతురుకు వైభవంగా పెళ్లి చేయాలని భావిస్తుంటారు. కుమార్తె వివాహం కోసం పైసా పైసా కూడబెడుతుంటారు. కుమార్తెకు పెళ్లి జరిపించి అత్తారింటికి పంపించాలని కలలు కంటుంటారు. అందరిలాగే ఆ తల్లిదండ్రులు కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురికి వివాహం జరిపించాలనుకున్నారు. ఓ మంచి సంబంధం చూసి ఓ అయ్య చేతిలో పెట్టాలనుకున్నారు. ఇటీవల కూతురుకు పెళ్లి సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే వారి కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. గతంలో తీసుకున్న అప్పులు వారి పాలిట శాపంగా మారాయి. వడ్డీ వ్యాపారుల వేధింపులతో కుటుంబం మొత్తం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఒత్తిళ్లు తట్టుకోలేక గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య యత్నం చేసింది. అప్పులిచ్చిన వడ్డీ వ్యాపారుల వేధింపులు ఓ చిరు వ్యాపారి కుటుంబాన్ని చిదిమేశాయి. ఈ ఘటనలో చిరు వ్యాపారి మృతి చెందగా కొన్ని రోజుల్లో పెళ్లి కావాల్సిన కుమార్తె గల్లంతైంది. భార్య ప్రాణాలతో బయటపడింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా బాసర వద్ద చోటు చేసుకుంది. పూర్తి వివరాలకు వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్కి చెందిన 54 ఏళ్ల ఉప్పనించి వేణు బతుకు తెరువు కోసం 20 ఏళ్ల క్రితం నిజామాబాద్కు వలస వచ్చారు. తన భార్య అనురాధ ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తున్నారు. స్థానికంగా ప్యాన్ షాప్ నడిపిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా దుకాణం సక్రమంగా నడవకపోవడంతో ఆదాయం పడిపోయింది. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. వేరే ఉపాధి మార్గం లేక ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఇక చేసేదేమీ లేక స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద వేణు 3 లక్షల అప్పు తీసుకున్నారు. కాగా తీసుకున్న డబ్బు వెంటనే చెల్లించాలంటూ ఇటీవల అప్పులిచ్చిన వారు వేణు కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారు. అప్పులు తీరుస్తానని కాస్త టైం కావాలని అడిగిన వడ్డీ వ్యాపారులు వినలేదు. తన చిన్న కుమార్తె 25 సంవత్సరాల పూర్ణిమకు పెళ్లి చూపులు జరిగాయని, అప్పు తీర్చడానికి సమయం ఇవ్వాలని వేడుకున్నా వారు వినిపించుకోలేదు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేకపోయారు. దీంతో మనస్తాపానికి గురైన వేణు తన భార్య కుమార్తెతో కలిసి బాసరకు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని గోదావరి వంతెన పైనుంచి నదిలో దూకారు. అనురాధ నీటి ప్రవాహానికి మొదటి స్నానాల ఘాట్ వరకు కొట్టుకొచ్చారు. ఇది గమనించిన స్థానిక గంగపుత్రులు భక్తులు ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ముతోల్ సిఐ మల్లేష్ బాసర, ముతోల్ ఎస్ఐలు గణేష్, సాయి కిరణ్ అక్కడికి చేరుకొని అనురాధతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆమె భర్త కుమార్తె కోసం గాలించగా వేణు మృతదేహం లభ్యమైంది. పూర్ణిమ గల్లంత కావడంతో ఆమె కోసం గాలిస్తున్నారు. ఇక్కడ మరో విషాద ఘటన ఏంటంటే, వేణు పెద్ద కుమార్తెకు వివాహం కాగా 4 ఏళ్ల క్రితం అనారోగ్య కారణాలతో ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పుడు చిన్న కుమార్తెకు పెళ్లి కుదరగా వడ్డీ వ్యాపారుల వేధింపులతో వేణు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మరి వడ్డీ వ్యాపారుల వేధింపులతో కుటుంబంలో విషాదం అలుముకున్న ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.